ఆంధ్రప్రదేశ్లో మరొకసారి మూడు రాజధానుల అంశం అది కూడా బొత్స సత్యనారాయణ గారి నోట ఎందుకంటే గతంలో ఆయనే బాంబు పేల్చారు రాజధాని ఇక్కడే ఉంచాలని లేదు కదా అని ఎప్పుడైతే ఆయన మాట్లాడారో తర్వాత వరుసగా జగన్మోహన్ రెడ్డి గారి నోట అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల ఏర్పాటు అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చేశారు అంటే ఒక రకంగా లీక్లు ఇవ్వడంలో బొత్స సత్యనారాయణ గారు గ్రేట్ అని చెప్పాలి ముందు ఆయనే చెప్పడం ఇప్పుడు మళ్ళీ అదే రాజధాని గురించి అదే బొత్స సత్యనారాయణ గారు తాజాగా మరొక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారాయి ఒక పక్క కోర్టులో కేసులు నడుస్తున్న నేపథ్యంలో రాజధాని తరలింపు సాధ్యమా అనే ప్రశ్న వినిపిస్తున్న నేపథ్యంలో ఏ క్షణంలోనైనా రాజధాని మూవ్ చేసేయచ్చు ఏ క్షణంలోనైనా విశ్రాఖ నుంచి పరిపాలన ప్రారంభించేయచ్చు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ బొత్స సత్యనారాయణ గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా సంచలనంగా మారాయి అంటే ఎంత బ్యాక్గ్రౌండ్లో తెర వెనక ప్రభుత్వం ఎంత ప్రిపేర్డ్గా ఉంది అనేది బొత్స సత్యనారాయణ గారి వ్యాఖ్యలు చూస్తుంటే అర్థమవుతుంది అంటే టీడీపీని తప్పుపట్టడం ఒక రకంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది ఆ అభివృద్ధిని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది అనేది ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఆరోపణ అంటే ఒక వర్గానికి ఇరవై గ్రామాలకే అమరావతి రాజధాని అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పదమూడు జిల్లాల అభివృద్ధి కోసమే విశాఖ పరిపాలన తరలిస్తున్నారు అమరావతిని లెజిస్లేటివ్ రాజధానిగా ఉంచుతారు కర్నూలుని న్యాయ రాజధానిగా ఉంచుతారు అనేది ఇక్కడ ప్రధానంగా బొత్స సత్యనారాయణ గారు మరోసారి రే చేసిన అంటే ఆ ఇరవై గ్రామాల్లో కూడా ఒకే వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళు మాత్రమే రాజధాని మొత్తం మా కోసం ఇక్కడ ఉంచాలని అనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క వర్గం అని కాకుండా అన్ని వర్గాలని అన్ని ప్రాంతాలని సమానంగా చూసే ఆలోచనలోనే ఈ మూడు రాజధానుల ఏర్పాటు అలాగే రాష్ట్రంలోని అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు అనేది ఇప్పుడు మరి దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ఉగాది ఒక ముహూర్తం పెట్టారు అనేది కూడా సూచనప్రాయంగా తెలుస్తోంది ఉగాది తర్వాత నుంచి పూర్తిగా పనులు ప్రారంభం కాబోతున్నాయి పరిపాలన అక్కడి నుంచి ప్రారంభించడానికి విశాఖ నుంచి ఇప్పటికే అన్నీ మూవ్ చేస్తున్నారు ప్రధానంగా హెచ్ఓడి కార్యాలయాలన్నీ కూడా తరలి తరలించడానికి సిద్ధమవుతున్నారు అధికారులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చేశారు అనేది దానికి తోడు ఇప్పుడు తాజాగా ఏ క్షణాన్నైనా మూవ్ చేసే ఆలోచన ఉంది ఎప్పుడైనా సరే ఏ క్షణంలో ఇక్కడి నుంచి విశాఖ నుంచి ప్రారంభం కాబోతుంది ఆంధ్రప్రదేశ్ పరిపాలన అనేది తాజాగా బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు మరి చూద్దాం ఏం జరుగుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి